నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ పక్కన పడ్డాది లేదో సూడోల పిల్ల, ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీకాకుళం జీవన స్థితిగతులే నేపథ్యంగా తీసినటువంటి పలాస సినిమాలో ఈ పాట సూపర్ హిట్ అయింది. అలాగే ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాట యొక్క నేపథ్యం ఏంటి, యాక్చువల్గా జమికులు తమ జీవనోపాధి కోసం పొట్టకూట్టు కోసం పాడుకునే ఈ పాటలు సినిమాల్లోనికి వచ్చాక స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ పాటలు వాళ్ళు ఎలాగా కంపోజ్ చేస్తారు, అసలు దీని యొక్క నేపథ్యం ఏంటి అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసిరయ్య గారు నమస్తే. ఓకే అసిరయ్య గారు, అసలు మీరు పాడిన ఈ పాట ఎప్పుడు పాడారు, ఎలాగా సినిమా వాళ్ళ దృష్టికి వెళ్ళింది? ఈ టీవీలు వచ్చిన తర్వాత రైలు బండి మరిగాను, రైలు బండి మరిగాను అంటే రైలు బండి పట్టుకొని పాడుకోను, బళ్ళు మీద పాడాడు, పాసాంజ్ విఎంఈ కోచి విశాఖకి పాడుతూ పలాస నుంచి పొందూరు, పొందూరు నుంచి పలాస పాడుతూ రోజుకు 400-500 వచ్చేవి. వస్తూ వస్తూ అలా పాడుతూ పాడుతూ కొన్నాళ్ళు ఏమైనా పెద్ద గడిచిన తర్వాత వచ్చాము సెల్ల అంటే ఎక్కించి ఆ సెల్ల ద్వారా వచ్చాము. ఈ విశాఖపట్నంలో నాగభూషణం ఉన్నాడు, మాతా రికార్డ్ ఆఫీసులో నాగభూషణం, అతను తెచ్చి సారంగంధర కథ గంట పావుసేపు ఎక్కించాడు. ఎక్కించి కొన్ని కామెడీ పాటలు ఆ కొసాన్ని వేసినాము, ఆడ ఫోన్ నెంబర్ అందులో ఉన్నది. దాన్ని బట్టి దేశ దేశాలు గుజరాత్ బొంబాయి హైదరాబాద్ అన్ని వెళ్ళాయి ఆ పాటలు. అందులో ఫోన్ నెంబర్ పెట్టి రఘు కుంచే గారు నన్ను చూసి పోల్చి, అసిరయ్య గారు నువ్వు హైదరాబాద్ రావాలి కొన్ని పాటలు ఎక్కించడానికి వెళ్ళాను. విశాఖకి ఎక్కినాను, వాళ్ళే సారీ కట్టుకున్నారు. ఆ బేగంపు స్టూడియో తీసుకెళ్ళి మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాది లెక్కలే చూసి నేను పాడాను. ఏదో ఒకసారి పాడండి. మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాది వేరే పువ్వులు పూసిన నెల, అభివైన రాజు వచ్చిన నెల, నాది అబ్బా నాది చంపల పిన్నేచు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది సిక్కిడి పువ్వులు పూచిన నెల, సిగ్గైన రాజు వచ్చిన నెల, నాది అబ్బా నాది చంపల పిన్నేచు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల అని పాడితే వాళ్ళు ఎలా మార్చుకోరంటే హైదరాబాద్లోన బావగారు వచ్చే టీవేళ ఇక బంతి పువ్వులు తెచ్చే నీ వేళ నాది ెట్టుకున్నారు. దానికది మన వేదనం కాబట్టి రఘు కుంచి గారు నాకు పిలిపించినారు, అసిరయ్య ఈ పాట మీరు డబ్బింగ్ చేసుకోవచ్చు అసిరయ్య పాట అని చెప్పి మంచి చెంపతి ఇచ్చినాడు, పేపర్లు వేసినాడు, టీవీలకు ఇచ్చినాడు, మంచి బాగా నాకు గౌరవం చూసి 10 పదిగురు ఇచ్చినాడు. మళ్ళీ మన 2000 వేసినాడు. అలాగే దేశాలు వేసిన చెప్తారు నుంచి కల బౌల్ మీద ఏడు తెంతున్నాడు ఈ పాటలు బాగున్నాయని ఆమోదించి అలా బతుకుతున్నాను. అంటే రఘు కుంచి గారు మీ పాట గురించి తెలిసి మిమ్మల్ని స్టూడియోకి రప్పించారన్నారు కదా, అంతకుముందు పాడిన పాటలు ఏవైనా ఇలా మిమ్మల్ని గుర్తించారా, ఇంకేమైనా పాటలు పాడారా, లేకపోతే ఇదే మొదటి పాట? పాట పాడాను. ఏం పాట? బింది మీద బింది పెట్టు అయిన రాజా, బింది మీద బింది పెట్టు అయిన భీముడు పడ్డం రేవుకెళ్ళి, ఆ భీముడు పడ్డం భీమా రాజు వచ్చిన వాడు మిగిలి కొట్టి బిందెత్తినాడు, కడ మీద కడవ పెట్టు అయిన రాజా, కడ మీద కడవ పెట్టు అయిన రాజు కాకినాడ రేవుకెళ్ళి, ఆ కాకినాడ కలగటేరు వచ్చిన వాడు పన్ను కొట్టి కడవెత్తినాడు, రైటు రైటు ముంత మీద ముంత పెట్టు రాజా, ముంత మీద ముంత పెట్టి రాజా మునులు పాడినాం రేవుకెళ్ళి, ఆ మునులు పాడినాము రాజు చిన్నవాడు బుద్ధి పెట్టి ముందెత్తినాడు అని పాడి ఆ 2-3 పాటలు నేను ఇచ్చినవి. ఆ 2 పాటలు సినిమాలో ఉన్నాయి. అక్కడి నుంచి అలా దేవుడు హెల్ప్ చేయనట్టు కొన్ని పేర్లకు వచ్చినాం అంతే. మరి అంతకు మించి కూడా ఇవ్వట్లేదు. గ్రామంలో పెళ్లి కూడా చేశాను, కొన్ని బిఎడ్ చదివించినాను. బిఎడ్ చదివాడు, ఉద్యోగం చదివాను లేదు, కానీ ఈ రంగం దీంతో జీవనోపాధి గడుపుతూ ఇలా కాలం వెళ్తాం తల్లి. మీరు ఏదైనా పని చేస్తారా, లేకపోతే ఈ పాటల మీద? నార్త్ ఎత్తుకి వెళ్తాను, దమ్ములేవుడు నార్త్ ఎత్తుకి వెళ్తాను, పా గట్టెత్తుకి వెళ్తాను, మళ్ళీ ఆ లేపగానే ఎదుట్టుకుంటాను. ఎదుట్టుకున్న కూలే అటు వెళ్ళిన 400-300 కూలే కష్టపడతాను. నాకు దేవుడు రాసి పెట్టాడు, కొడుకు ఉద్యోగం లేదు, నా జీవితం ఇలా గడిచిపోవడం. ఇంకేటి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి జమకులు పాట? నాకు 30 సంవత్సరాలు పట్టింది. బండి మీద 15 సంవత్సరాలు కాలం వెళ్ళిపించినాను. ఊర్లో అంటే 13 సంవత్సరాలు యాసం కట్టుకొని ముక్కు నత్తి పెట్టుకొని కాలు మీద చీర కట్టుకొని నిరూపరేగలో మంగ కాలీజ కాంత గతి మంగో ఒక కాకినాడే కాలీజీ నా తల్లూరు మంగమ్మ, అవిడ జాయిలే వయ్యతో నా తల్లూరు మంగమ్మ, మంగ నిన్ను చూడక మనసే మంగ నిలవదు ప్రాణం ఓరు మంగ నీ రూపురేఖలు ఓరు మంగ అని పాడి జనాలు నొప్పించి జమ్మ తీసి అలా చాలు పడి పాడి బాగా ఉన్నాం. ఇప్పుడైతే మన జీవితం టీవీలో వచ్చినా పోయింది, ఇప్పుడు మాకు కొంచెం పేర్లోకి వచ్చినాం.
డబ్బు ధర రాకపోవడం గౌరవం అన్న పెద్ద మంది దగ్గర గౌరవం సాలేం గేట్ మోసుకెళ్ళిపోతారు. 30 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. అంటే మీరు అప్పట్లో గ్రామాల్లో పాడుకునేవారు, ఇప్పుడు సినిమా స్థాయికి ఇదికి బుడ్డిలు పుట్టించి పాడేవాళ్ళు. నాకు 30 సంవత్సరాలు పాటే, 10 సంవత్సరాల పాటు రైతు దగ్గర కంబడతాను. ఈ పదాలు ఎలాగ కూర్చుతారు ఈ పాటలు? నాకు కథలే మంచి కథలే ఇవి. అంటే ఇవి బుర్ర పెట్టిన నాకు చదువు స్వామి లేదు, అసలు చదువుకోలేదు. వచ్చిందిరా బెదరు వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చిందిరా. రంగంలోనే రంబలన్నది ఆ రాయిపూరిటే జిల్లా రాజుకున్నది, రామభద్రపురంలో రౌడీని అన్నది రాజమండ్రి జైల్లోక రాజరల్ల ఉన్నది వచ్చిందిరా వచ్చిందిరా వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా. అడ్రస్ తెలుసుకుంటే మద్రాసురా, విజయవాడలో దాని చోకు చూడరా. రైట్, అడ్రస్ తెలుసుకుంటే మద్రాసురా, విజయవాడలో దాని చోకు చూడరా. పిఠాపురం చిన్నదాన్ని పటాజించి కొడుతుంటే వెనక ముందు లేకన్నా అనక పెళ్లి చేరింది వచ్చిందిరా బెదరు వచ్చిందిరా వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. అబ్బో ఎన్టీ రామారావుతో జంటదారిరా, నాగేశ్వరరావుతో రాజ్యపడింది. అలాగే ఎన్టీ రామారావుతో జంటదారిలో నాగేశ్వరరావుతో రాజ్యపడింది. కృష్ణస్వామిని బాబు చిరంజీవులు మొదలుకొట్టి కృష్ణస్వామిని బాబు చిరంజీవులు మొదలుకొట్టి రాజ్బాబుతో టక్క రోజల్లా తిరిగింది వచ్చిందిరా గదరు వచ్చిందిరా వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. జోరు జోరు నడకల్లో జయప్రదారా, తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. జోరు జోరు నడకల్లో జయప్రదారా, తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. వాణిశ్రీ మంజులకి వరచగత్తిలన్నది, వాణిశ్రీ మంజులకి వరచగత్తిలన్నది జ్యోతుల చెల్లని జోరు జోరు గెల్లింది జిల్లాయిలే జిల్లాయిలే వచ్చి మన చెంతలో చేరింది రా తమ్ముడు వచ్చింది. చాలా గ్రేట్. అసలు 30 ఏళ్ల నుంచి మీరు ఎలా పాటలు పాడుతూనే ఉన్నారంటే, నేను ఏదైనా మాట అడుగుతున్నా కూడా ఆన్సర్ పాట రూపంలోనే ఇస్తున్నారు. అసలు ఎస్, పలాస సినిమాలో ఈ రఘు కుంచే గారు మిమ్మల్ని కలిసిన తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా కొత్త సినిమాకి మాకు ఇలాంటి పాట కావాలని అడిగారా మిమ్మల్ని? షూటింగ్ వస్తామన్నారు ఈ మధ్య శ్రీకాకుళం, వస్తే ఉంటాం అన్నారు. రఘు గారే వకీలు సినిమా ఏదో పవన్ తీస్తున్నాడు, వకీల్ సాబ్, నువ్వు రావాలి అసిరియా బిట్టు బిట్లు మధ్య మధ్య అంతలో అన్నాడు. ఓకే, సినిమాకి కావాలి అని చెప్పారా? చెప్పారు. అంతట్లో వచ్చింది అది ఆగినాం. పోన్లు చాలా మంది చేస్తున్నారు సినిమాకి రమ్మని, చాలా మంది రావాలి కొన్ని రావాలి అంటారు. మా ఇంటికి పొద్దుంటికి ఇంచుమించు ఒక 2-4 ఫోన్లు వస్తాయి అబ్బాయికి. నాకు చాలా లేదు కానీ అతను రోజు ఫోన్ ఉంది, నాన్న పలానా జిల్లా నుంచి పలానా రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి కూడా వచ్చింది మొన్న ఫోన్. సారంగంధర చరిత్ర ఉంది నాకు, నారాయణ అని ఒక కథ ఎక్కింది నన్ను నాగభూషణ మాత స్టూడియో ప్రైవేట్ స్టూడియోలో యూట్యూబ్లో వస్తుంది 10 నిమిషాల కథ, చాలా బాగుంటుంది ఆ కథ. అది దాన్ని పట్టుకొని నన్ను ప్రతి ఒళ్ళు ఈ ఫోన్ దండించే దేశం వల్ల పేరయ్యింది. 15 లక్షలు 20 లక్షల చెల్లెల కథ ఉంది. రాజమేంద్ర పట్టణం పరిపాలించిన రాజే రాజు నరేంద్రుడు, నరేంద్ర గర్భము పుత్ర సంతానం లేదు, తన భార్య పేరు రత్నంగ దేవి. అట్లాంటి వాళ్ళకి పుత్ర సంతానం లేకుండా తపస్సులు చేసుకొని పూజలు చేసుకొని ఎన్నో దాన ధర్మములు సేవించినారు. అలాంటి వాళ్ళు నవ మాసం ఉన్నాడు రత్నంగ దేవి గారు మన సక్కల పుత్రుడు జన్మించబడ్డాడు. అతని పేరు భూలోకజనుడు బుద్ధిమంతుడు శోక కన్నులు వాడు సక్క నడుమైన సారంగధరుడు అని నాకు చెప్తే ఆ కథ మొత్తం. ఆ కొడుకు పెళ్లి చేసినట్టు ఆ సారంగధర కాల్ చేసి ఖండించినట్టు అడివి తీసుకున్నట్టు తండ్రి అది కథే ఉందా కాదు కథల రూపంలో కూడా చెప్తా ఉంటాం. మరి కుంచే గారు అడిగారు కదా, రఘు కుంచే గారు అడిగారు అని చెప్తున్నారు కదా వకీల్ సాబ్ సినిమాలో గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటేనే చాలా అదృష్టంగా ఫ్యాన్స్. పవన్ దగ్గరికి వెళ్దాం అన్నాడు, సార్ వస్తాను సార్ అన్నాను. మరి బిజీలు ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ చేయలేదు. ఒకసారి చేతి నేను చేస్తాను అసలు నువ్వు గాబరి పడకు అన్నాడు. అంతే అడగగానే ఏం చెప్పారు మీరు? సార్ మీరు ఎప్పుడు మీరు ఓకే అని దెబ్బతనం పెట్టండి. ఎప్పటి నుంచి మా నాన్నగారు పేరు వచ్చింది పంపిస్తాను మా అబ్బాయి అన్నం నేను అన్న జరిగింది. బాగా ఉన్నాయి ఇప్పుడు మరి అంటే ట్యూన్ గట్ట ఇలా ఉండాలి, ఇలా పాట కావాలి అని ఏమైనా అడిగారా? అడిగారు, బిట్టు బిట్లు పాడాలి, వస్తాను పాడుతాను సార్ అన్న. మరి తగినట్టుంది మా మందులు పుట్టినాయి కదా రాత్రి నేనట్టు పోతున్నా. ఇంకో సినిమా రిలీజ్ అయిపోను మీ పాట పెద్ద పాటలు కాకపోయినా బిట్టు బిట్లకైనా నన్ను పిడుదల వెళ్దాం. ఆ గౌరవం అంది భగవంతు ఇచ్చిన కాడికి. ముద్దబంతి పువ్వమ్మా పొద్దు పడుపు నవ్వమ్మ, సంజికడ సూర్యుడు అందగాడు అన్నాడు, సంజికడ సూర్యుడు అందగాడు అన్నాడు. కొండ చాడు నుంచి కొంగు చాడు దాకా వచ్చాడు.
వెలుగులు నావంటే సగసలు మీవంటే ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి, ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి, చూపే చూపే చుట్టాల నాది. రేపు మబ్బు కాపురు మంది పెళ్ళెప్పుడమ్మా, అలాగే ఇల్లు ఎక్కడమ్మా, పెళ్ళెప్పుకుంటే వైనక్కడం దీపముచ్చి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా. ముద్ద బంతి పువ్వమ్మ, పొద్దు పడుపు నవ్వమ్మ, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు, కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడు అమ్మ. ముందుకి వచ్చాడే ముచ్చటి పడ్డాడే, ముందుకి వచ్చాడు ముచ్చటి పడ్డాడు, ఘోరంక ముద్దిచ్చి ఘోరంకాలిచ్చింది, ఘోరంక ముద్దిచ్చి ఘోరంకాలిచ్చింది, కొమ్మ కొమ్మని కోకని కట్టింది, ముద్దుల కొమ్మ మునకాలిచ్చి చీరెక్కడమ్మా, అలాగే రేకెక్కడమ్మా, అబ్బబ్బబ్బ చీరెక్కడమ్మా, రేకెక్కడం చెట్టెక్కునమ్మా, సిగ్గెందుకం చీరకట్టు నీకు సిగ్గలేదు పోయమ్మో. ముద్ద బంతి పువ్వమ్మా, పొద్దు పడుపు నవ్వమ్మా, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడు, కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడు అమ్మ. ముద్ద బంతి పువ్వమ్మా. ఇప్పుడు ఏదైనా మీకు ఒక స్పాట్ కి తీసుకెళ్లి ఓ ప్రదేశానికి లేకపోతే ఓ హీరోను చూపించి వీళ్ళ మీద పాట పాడే అసరయ్య అంటే పాడేస్తారా? పాడిగా ఆ మనిషిని పట్టుకొని వాచి మానవా వారసుపులు మానవా, వాచి మానవా వారసుపులు మానవా, దరి దరి దారి మానవా, ఆ నారాజా రమణ ఇల్లు మానవా, వాళ్ళకు వంట నేను వాచి మాననే వారసుపులు మానను, వాచి మానను వారసుపులు మానను, దరి దరి దారి మానను, వాళ్ళకు వంట రమణ ఇల్లు మానను, బాబాను కిల్లి మానవా నీటిల్లు మానవా, కిల్లి కిల్లి మాననే నటిల్లు మానను, వాళ్ళు కిల్లి మాననే నటిల్లు మానను, దరి దరి దారి మానను, నా రాణి రమణ ఇల్లు మానను. బావా చూడవా బాబోయ్, నువ్వు పాలకొండ వెళ్ళినావు నాదా, నా పా కాలిపోయిందో నాద, అలగలగే పా కాలిపోయిందో నాద, అమ్మన్నోయ్ కాలిపోతుంది కాలిపోదు కాలిపోయి అమ్మన్నో, నా కళ్ళ తోడు చూడలేను అమ్మన్న. బాబు నువ్వు సాలూరు వెళ్ళినావు బాబా, మన సరుకు కాలిపోయిందో బాబా, అలగలగే సరుకు కాలిపోయిందో బాబు, నువ్వు పాలకొండ వెళ్ళినావు నాదా, నా పాక కాలిపోయిందో నాది, అమ్మ నువ్వు కాలిపోతుంది అప్పది డొక్కు అమ్మిది డొక్కు నాది డొక్కు మన పప్పు డొక్కులో అయినాదా, కాలిపోతుంది అయినాది అలగలగే కాలిపోతుంది అయినాది, నువ్వు శ్రీకాకుళం వెళ్ళినావు నాదో, మన చెంత పండు కాలిపోయినాది అలగలగే చెంత పండు కాలింది, ఆ బాబు వచ్చాడో లక్క బాబు వచ్చాడే, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, ఆ బాబు వచ్చాడో లక్క బాబు వచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, వాడుకుడు కాలు కేజినాడు కన్నుడి చూడు, ఆడి ఎడమ కాలు కేజినాడు ఎర్రడు చూడు, ఇప్పుడు కాలు కేజినాడు కన్నుడి చూడు, ఆడి ఎడమ కాలు కేజినాడు ఎర్రడు చూడు, ఆడు పక్క జోబులు చేయడితే రూపాయి లేదు, ఆడు పై జోబులు చేయడితే పైసా లేదు, బాబు వచ్చాడు లక్క బాబు వచ్చాడే, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, ఊరు శివరు గుడి కాడికి రమ్మన్నాడు, వెళ్ళాక తేరాక వదిలేశాడు, అబ్బా ఊరు శివరు గుడి కాడికి రమ్మన్నాడు, నేను వెళ్ళాక తేరాక వగ్గేశాడు, అబ్బ బాబు వచ్చాడో లక్క బాబు వచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, నాకు తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మూరడు మళ్ళీ పువ్వులు ముడుచుకొని రమ్మన్నాడు, నేను వెళ్ళాక తాగే జీతం అన్నాడు, బాబొచ్చాడో లక్క బాబొచ్చాడే, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు, అబ్బ బాబొచ్చాడో లక్క బాబొచ్చాడు, రైటు అలగలగే ఎలవరు కొన్నాడా ఎడకి చేయి గిరివాడా,
పాపర్ కొరడా కరెక్టైన మగడా చెడోలు కొరడోరు చలకైన పిల్లడా నేను నేను వస్తే నన్ను నువ్వు ఎరగవరా రాజు నల్లడా రాజు పాలు వల్లు రాజు నల్లడా రాజు పాలు వల్లడు ఓ మగవాడిని కాల్చింది వారు మొగలు వంకలు అడిచింది మగ పిల్లని కన్నది మొగలు వంకలు అడిచింది మొగలు పట్టు వాసనకి మొగుడు కెళ్ళింది రాయి రాయి కాగితమా రాయి కాగితమో రాయి పెళ్లి టేచరికి పోయి కాగితమా పోలు పెళ్లి టేచరికి సినిమాది బంగారం వస్తలకు లేదు బంగారము సినిమాది బంగారం వస్తలకు లేదు బంగారము సిరిపాలు నాయుడు తను డూడాటాడిందో రాయి రాయి కాగితమా రాయి కాగితమో రాయి పెళ్లి టేచరికి పోయి కాగితమా పోలు పెళ్లి టేచరికి అయ్యా సొంత ముగుడికే చూడక ఇప్పై ముడికే పవిడికాయ అబ్బా సొంత ముగుడికి చూడక ఇప్పై ముడికే పవిడికాయ అప్పుడప్పుడు వచ్చినడికి వంద రూపాయలు బీరకాయ మళ్ళీ బాధ పడలేదే బొమ్మ వెళ్ళిపోతారు మళ్ళీ అది నాకు ఇచ్చి ఎవరు నాది నాకు ఇచ్చి ఎంత పని చేసా ఓరికరికరు కళ్ళు చిన్నదాన ఈ బాధ పడలేక బొమ్మయ్య వరిటి ముగుడికే ఇసరగా అర్రపై ముగుడికే సీలింగ్ ప్యాను వరిటి ముగుడికి ఇసిన గర్రపరే ముడికి సీలింగ్ ప్యాను అప్పుడప్పుడు వచ్చినడికి మూడు లక్షలు వేసి రూము ఒళ్ళు వెంత పని చేసావు సీలింగ్ రేకులు ఇచ్చినదానా నీ బాధపడలేదే బొమ్మ వెళ్ళిపోదా వాళ్ళు నాది నాకు ఇచ్చి వాళ్ళు నాది నాకు ఇచ్చి నీ బాధపడలేదే బొమ్మ వెళ్ళిపోతాను సొంత ముగుడికి సోడక అయిపోయి ముగుడికి పవిడికాయ అప్పుడప్పుడు వచ్చినడికి వంద రూపాయలు బీరకాయ మరి ఎంత పని చేసావు ఓరికరికరు కాదు చిన్నదానా నీ బాధపడలేదు సొంత ముడికే సైకిల్ బండి పై ముగుడికే హీరో వాడు అప్పుడప్పుడు వచ్చినడికి 50,000 ఎండిన బండి ఇంత పాటలు నాన్ స్టాప్ గా ఒకటే ఎనర్జీతో ఒకటి ఒకటే రైమింగ్ అందుకుంటున్నారు కదా ఇన్ని పాటలు పాడుతూ ఎంతో మందిని మెప్పిస్తున్నారు. ఇప్పుడు పలాస సినిమాలో అంటే బాగా హిట్ అయిపోయి చాలా మందిలోనికి మీ పాట వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే మీరు జీవనోపాధి కోసం పొట్టకూటి కోసం పాడుకునే ఈ పాటలు ఇప్పుడు మీకు బాగానే ఉందా? ఆదరణ ఉందా? ఆదరణ లేదు. ఎవరు మెచ్చుకొని విజయం పంపిస్తారు, అవే ఎలా ఖర్చు గడతారని ఉపాధి హామీ పనికి వెళ్ళిపోతాను. ఎంత పని ఉండండి, 80 వందలు పడతాయి అవేనది. అవి లేకపోతే ఊర్లో అంట ఉదయం వేసేస్తే 9-10 గంటల వరకు ఒక 5 కేజీలు 6 కేజీలు బియ్యం దొరుకుతాయి. అది తెచ్చుకుని ఇక్కడ పడేయడము 8 సాయంకెళ్ళి అయ్యదే మా బతుకు. కుర్రాడు గుజ్జంగా సజ్జం లేదు, మరి బాధ ఆడి నుంచి మంచివాడు. రఘు కుంచె గారు ఎంత ఇచ్చారు పలాసలో ఈ పాట పాడు తీసుకున్నందుకు? అప్పుడు ఇచ్చారు 10,000, మొన్న పంపించారు 2,000. అప్పుడప్పుడు మధ్యమైన విజయాన్ని పంపిస్తాను. ఇప్పుడు ఈ కొత్త సినిమా వకీల్ సాబ్ సినిమా కోసం ఏమైనా అడ్వాన్స్ ఇచ్చారు? ఏటి ఇవ్వలేదు, ఇస్తామన్నాడు. ఇంకా అప్పుడు అన్నాడు పలాస సినిమాకి అయిపోయింది డబ్బులు ఇస్తాను, అయితే ఈవెన్ చూడకు వెళ్ళిపో అన్నాడు. స్టూడియోకి రమ్మన్నారా మిమ్మల్ని? రమ్మని వస్తాను సార్ అన్నాను. అయితే మా అబ్బాయి ఫోన్ చేయాలంటే మనం చేయకూడదు, అయ్యా బిజీలో వంటాడు అతను, ఎక్కడ ఉంది అమెరికాలో వంటాడు, మధ్యప్రదేశ్ అంతా తెలదు, అతను ఎస్ట్ పెడితే చేస్తే చేయకపోలేదు నేను మా అబ్బాయి అంతే. అసరే సినిమాలు చూస్తారు ఎక్కువ? పాత సినిమాలు చూసాడు. కొత్త సినిమాలు ఏం చూడట్లేదు చూడండి. అప్పుడు ఘంటసార పాటలు మంచి మంచి పాడండి. ఈ జీవన తరం అలాంటి. ఏ హీరో ఇష్టం? పాతలు ఇష్టం నాకు, నాగేశ్వరరావు రామారావు స్వామిని పోయినట్టు. ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతము, ఎవరు ఎరుగను దారి, ఇది ఒకరికి సొంతము కాదు ఇది. ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకో విడిపోతారో, మమతని కాదని వెళతారు, మన చే చాలని ఉంటారు, ఎవర పైన ఎందుకు అడగదు ఎవరని, బదులే దొరకదని. ఓ బాటసారి జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతము, ఎవరు ఎరుగను దారి, ఇది ఒకరికి సొంతము కాదు ఇది. అసరే గారు సూపర్ టాలెంట్, ఎందుకంటే మీ పాటతో అటు నవ్వించి డాన్స్ లేయించగలుగుతున్నారు, ఇలాంటి పాటలతో కన్నీళ్ళు కూడా తెప్పించగలుగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, అసరయ్యను స్టూడియోకి వచ్చే పాట పాడాలి పవన్ కళ్యాణ్ గారు ముందు అంటే ఏ పాట పాడతారు?
నా గురించి పాడు అసరయ్య అన్నారండి. ఇక్కడ ఈ బిట్కి మొక్క పడుతుంది, నువ్వు పాడంటే ఆ స్టైల్గా పాడిన ఆ సినిమా స్టోరీ ఏంటి, అంకా మధ్యన ఏంటి అక్కడ ఉందో, ఏది రకంగా కొట్టుకురు తిట్టుకురు ఏదో ఒక రకంగా దానికి ఏ సంబంధించిన బిట్లు వేస్తాం. అందుకు మా సినిమాలో కెలగంట షూటింగ్ కెలగంట అలా రఘు గారు ఐడియా ఇస్తారు, దీనికి ఐడియా ఇస్తాడు, ఐడియా పక్కన పాడగలం. పలాసా సినిమాకి ఎలాంటి ఐడియా ఇచ్చాడు, ఓ అమ్మలారా ఓ అక్కలారా ఆకాశం సుక్కలారా అరసవేళ్ళ సూర్యుడు మహేంద్రుల భీముడు ఉద్దానాల కొబ్బరి నౌపాళ్ళు ఉప్పు పలాసలు జీడిపప్పు అలాంటి ఊర్లో పెద్దలు అందాం ఊరు పెట్టి ఇద్దరు అందామని చెప్పమాడు. 5 నిమిషాలు చెప్పాను అది పలాసా సినిమా మాట చేరినాక. అలాగే అదే ఐడియా చెప్తే ఐడియా చెప్తే వాటికి సంబంధించి పాడతాం. 30 ఏళ్ల క్రితం నుంచి జమికి డొక్కు పట్టుకుని జమికి వాయిద్యం వాయిస్తూ తన మాటలతో పాటలతో ఎంతో మందిని మెప్పిస్తూ వచ్చిన బోనెల అసిరయ్య పలాస సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా వకీల్ సాబ్ సినిమాలో కూడా ఆయనకి పాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి రఘు కుంచే గారు కూడా ఆయనకి ఇప్పటికే ఫోన్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం మరొక మంచి పాటతో మళ్ళీ పబ్లిక్లోనికి వెళ్తాను అంటున్నారు అసిరయ్య. థ్యాంక్ యూ అసిరయ్య మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. Bye.